హాయ్ హలో నమస్తే. ఇప్పుడు మనం ఒక పాలీ హౌస్ లో ఉన్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం పోన్సిటియా ప్లాంట్ గురించి తెలుసుకుందాము. పోన్సిటియా ప్లాంట్ ఎట్లుంటది మీకు తెలుసుకోవచ్చు. రెడ్ పింక్ వైట్ లో వస్తుంది, కాకపోతే అదొక సీజన్ లో మాత్రమే రెడ్ అవుతుంది. అది ఎట్లుంటది అనేది తెలుసుకుందాం. కాకపోతే మన వాళ్ళకి ఇక్కడ తెలుగు రాదు, మనం హిందీలోనే మాట్లాడాలి. సో నాకు కూడా మరి అంత పర్ఫెక్ట్ రాదు, నేను కొంచెం మేనేజ్ చేస్తాను, మీరు కూడా ఏమనుకోకుండా చూడండి. సో పోన్సిటియా ప్లాంట్ అంటే ఇదనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు గ్రీన్ ఉంది, ఇది రెడ్ అండ్ పింక్ లో అవుతుంది. అది ఎప్పుడైతే రెడ్ అవుతుంది అనేది ఈ అన్న చెప్తాడు మనకు. ఒకసారి చూడండి భయ్యా, అవి ఏ పోన్సిటియా ప్లాంట్ హేనా? ఏ వాళ్ళ గ్రీన్ హే, అవి రెడ్ వాళ్ళ పింక్ వాళ్ళ రైతేనా? ఓ కబోతా, ఈ సీజన్ క్యా హే ఇస్కా? ठंडी का मौसम रहता है उसको, ठंडी का सितंबर से आगे रहता है. और ये अभी डार्कलिंग करोगे, अभी ये बढ़ गया है. इसको दवा पाना करके हाइट दबाने का और अंधेरा करके डार्कलिंग में डालोगे तो इसका कलर जितना जल्दी वो सोएगा तो सोने के बाद इसका खाने का बंद हो जाता है. तो खाने से नहीं खाएगा तो ये बढ़ेगा नहीं, तो इसका पत्ता जो रहेगा तो एक कलर में आता है फिर बाद में. अच्छा, हरा कलर, रेड और पिंक. वो सितंबर के मौसम में विंटर सीजन विंटर सीजन में इसको कलर आता कलर मगर उसका सोना चाहिए. हाँ, सोने के बाद ही कलर आएगा इसको. सोने के बाद हाँ. अब ये खाली एज पौधा सोते की हर एक पौधा अभी हर एक कली पे रहेगा? कली पे लाने का है तो हर एक को डार्क क्लीन देना पड़ेगा, यानी पूरा डार्क जीरो सनलाइट में लगाना. जीरो सनलाइट, जीरो सनलाइट में लगाने के बाद वो कलर में आता कलर. एक कैसा कलर है वो कलर आता है? ये कलर आता है. अच्छा, और इसको जीरो सनलाइट में लगाए तो सोता सोता सोने के बाद कितने दिन में आता इसको? एक 35 दिन में 40 दिन में हो जाता है. हो जाता हाँ. अभी इसका एज क्या रहता भैया? एज एक पूरा कलर आने तक इसको ढाई महीना लगता है. ढाई महीना हाँ, लगता है पूरा कलर आने के लिए हाँ. वो आने के बाद कैसा रहता? नेनु मोत्तम वच्चिन तर्वात ప్లాంట్ అనేది ఎట్లా కనిపిస్తుంది అనేది చూపిస్తా. ఇప్పుడు మనం ఉన్నది రెయిని సీజన్ లో కాబట్టి ఇప్పుడు కలర్ అనేది లేదు. దీన్ని ఏం చేసుకోవాలి అని చెప్తున్నారంటే, ఇప్పుడు తీసుకున్న తర్వాత హైట్ కొంచెం పెరగనిచ్చిన తర్వాత దానికి ఫుడ్ వాటర్ ఏమీ ఇవ్వకుండా డార్క్ జీరో సన్లైట్ లో అనమాట, డార్క్ మొత్తం చీకటి. ఈవినింగ్ 4 అయిన తర్వాత మొత్తం డోర్స్ మొత్తం క్లోజ్ చేసేసి మొత్తం ఉంచితే మొత్తం అట్లా ఒక వన్ మంత్ వరకు అట్లా జీరో సన్లైట్ లో పెట్టినట్టయితే, ఇది దీని కాడ ఏదైతే కలర్ లో ఉందో మీకు అనిపిస్తుంది కావచ్చు, కాడ ఈ కాడ తర్వాత దీంట్లో ఇట్లా రెడ్ వచ్చింది కదా, సో ఈ కలర్ కు వచ్చేస్తుంది అనమాట. మీకు నేను మీకు సైడ్ లో ఫోటో పెడతాను చూడండి. చాలా బ్యూటిఫుల్ ఉంటది ఈ ప్లాంట్ వచ్చేసి, హైలైట్ అంటే హైలైట్ ఉంటది. దీని కాస్ట్ కూడా చాలా బాగానే ఉంటది. సో ఏంటంటే ఇది ఓన్లీ వింటర్ సీజన్ లో మాత్రమే దొరుకుతుంది, కాకపోతే ఇప్పుడు ఇది మొత్తం ప్రాపగేషన్ టైం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది పోన్సిటియా ప్లాంట్ ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.